తెలంగాణ ప్రభుత్వం మన మీద ఖర్చు కట్టింది. ఎందుకంటే 1 లక్ష కోట్లు రావాలి మన వాటా కింద. 60 ఏళ్ళు కష్టపడ్డాం, ఆస్తుల్లో వాటా ఉంటుంది. ఒక ఇంట్లో తండ్రికి 2 పిల్లలుంటే విడిపోయిన తర్వాత ఇద్దరికి సమానంగా ఆస్తి ఇస్తారు. మన కష్టార్జితం అది రాలా. నేను కష్టపడ్డాను, చాలామంది అడిగారు నన్ను, మీరు కష్టపడ్డారు, మీరు వెళ్ళిపోతున్నారు, మీకు బాధ లేదంటే నాకేం బాధ లేదు, మళ్ళీ నేను కష్టపడతా, భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. తెలంగాణ కంటే మళ్ళా ఇంకు బ్రహ్మాండంగా పనిచేసి మరో ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని ఆ రోజు ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు ఆదాయం తక్కువ, కానీ తెలంగాణ కంటే మెరుగైన పాలన, మెరుగైన సంక్షేమం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అన్నీ చేశాను. కానీ ఈరోజు తెలంగాణ మన మీద ఖర్చు కట్టి, మొన్న ఎన్నికలకు నేను పోతే 35 సంవత్సరాలుగా మన పార్టీ ఉంది. మీరు ఈ విషయం అందరూ ఆలోచించాలి. ఎన్ని అవమానాలు చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను దిగమింగాను. విభజన సమయంలో ఆంధ్ర వాళ్ళంతా రాక్షసులని మాట్లాడాడు, లూటర్స్ అని మాట్లాడాడు, దోపిడీదారులు అన్నాడు. అయినా కూడా ఓపిక పట్టాం. ఆ తర్వాత మీరు చూస్తే ఆంధ్రాలో బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు. ఉలవచ్చారంటే కాదు, ఇది మా దగ్గర పశువులు తింటాయని మాట్లాడాడు. నీచాతి నీచంగా మాట్లాడాడు. పోలవరానికి అడ్డుపడ్డాడు, 7 మండలాలు విలీనానికి అడ్డుపడ్డాడు, నీళ్లకు అడ్డుపడ్డాడు. మనకి ఇవ్వాల్సిన కరెంటు రేటు, కరెంటు బకాయిలుంటే మీరే మాకు ఇవ్వాలని ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చాడు. దీనికంతటికి కారణం ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, కోడి కత్తి పార్టీ. ఈయన అండ చూసుకున్నారు. మోడీ కేసీఆర్ ఇద్దరు రెచ్చిపోతున్నారు. ఈయన నాటకాలు ఆడుతున్నాడు. ఆ నాటకాల్లో మనకు అన్యాయం జరుగుతుంది తమ్ముళ్ళు. ఈరోజు మీరందరిలో కూడా ఒక చైతన్యం రావాలి. ఈరోజు వెనుకబడిన వర్గాలకు మీరు చూస్తే ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వెనుకబడిన వర్గాలు. అందుకే నేను ఆలోచించా 25 కార్పొరేషన్లు పెట్టి, ఆదరణ పెట్టి పూర్తిగా వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాను. సీట్లు కూడా అగ్రభాగాన మనం ఇచ్చాం. నెంబర్ 1 ఎవరికంటే వెనుకబడిన వర్గాలకే సీట్లు ఎక్కువ ఇచ్చాం. ఒక బలహీన వర్గాల నాయకుడు మన పీతాని సత్యనారాయణ గారు ఇక్కడ ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను సమర్థవంతమైన నాయకుడు, ఒక స్థిరత్వం ఉండే నాయకుడు, ఒక పద్ధతి ప్రకారం నాకు మంత్రివర్గంలో కూడా ఏదైనా ఉంటే మంచి ఆలోచనలు ఇచ్చి ఒక డైరెక్షన్ ఇస్తే సమర్థవంతంగా పనిచేసే వ్యక్తి పీతాని సత్యనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు కేసీఆర్ ఎందుకు మన మీద పడ్డాడంటే, తెలంగాణలో మన ఆస్తులన్నీ ఎగ్గొట్టడానికి. గొడవ పెట్టుకుంటే ఆస్తులు ఎగ్గొట్టచ్చు, మామూలుగా ఉంటే మనం అడుగుతాం. కాబట్టి మన మీద దాడి ప్రారంభించాడు. ఆ దాడికి సహకరించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయనకి సంబంధం ఏంటంటే, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, అడ్డంగా సంపాదించాడు, అవన్నీ కూడా అవినీతిగా వచ్చాయి కాబట్టి కేసులు పెడితే ఈయన జైలుకు పోవడం ఖాయం. మొన్నే ఈడీ కూడా కేసు పెట్టారు. 100 ఎకరాలు హిందూజా ల్యాండు, అందులో పర్మిషన్ ఇవ్వడానికి 10 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. డబ్బులు ఆయనవి షెల్ కంపెనీలు పెట్టి మళ్ళా వాడకే పంపించి ఈ భూమి కొట్టేసే పరిస్థితి వచ్చాడు. అది కేసీఆర్ దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటివి. అందుకే వీళ్ళందరినీ పెట్టుకున్నాడు. ఒక పక్క సిబిఐని మోడీ ఉపయోగిస్తున్నాడు, తెలంగాణలో ఉండే ఆస్తుల కేసులు కేసీఆర్ ఉపయోగిస్తున్నారు. ఇద్దరు కలిసి మన మీద దాడి చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ మన మీద దాడి చేస్తే మీరు వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నారు. మనకు రోషం ఉందా, పౌరుషం ఉందా, ఆత్మగౌరవం ఉందా, పోరాటానికి సిద్ధమేనా? ఇటీవల కాలం ఏం చేశాడు, హైదరాబాద్ లో ఉండే ఆర్థిక మూలాలపైన దాడులు చేశాడు. ఎవరికైనా భూమి ఉంటే అమ్ముకోకూడదని,
సాక్షాత్తు డీజీపీ ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు ఇది ఉందని మన కోర్టు ఇచ్చినా ఇమీడియట్గా కూలగొట్టాడు. అధికారులపైన ఒత్తిడి పెంచాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం బ్రహ్మాండంగా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. నాకు చెప్పాడు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా అన్నాడు. మీరు చూశారు ఆ రోజు పంపించాడు నాకు రిటర్న్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించి మన మీద పగ తీర్చుకోమని కేసీఆర్ పంపిస్తాడు. తెలంగాణలో ఏకపక్షంగా ఉండాలి. అక్కడ వేరే పార్టీ ఉండకూడదు, వేరే నాయకులు ఉండకూడదు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి రావాలి, కోడికత్తి పార్టీ రావాలి, ఈయన పెత్తనం సాగాలి. ఈ నాయకుడిని ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా అవకతవకలు అన్యాయాలే. ఈరోజు మీరు చూశారు ఒక అఫిడవిట్ వేశాడు. ఆ అఫిడవిట్లో మీరు చూస్తే 31 కేసుల్లో నిందితుడు జగన్. ఏం తమ్ముళ్ళు, మీరు ఏమైనా ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డకి పెళ్లి కావాలంటే వధువును కానీ వధూవరుని కానీ జాతకాలన్నీ చూస్తారు, 3-4 తరాలు కూడా చూసుకుంటారు. ఇంకో పక్కన ఇంట్లో ఒక మనిషిని పెట్టుకోవాలంటే మనం అన్నిసార్లు ఆలోచిస్తాం. ఈరోజు 31 కేసుల్లో నిందితుడిగా ఉండి అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. దేశంలో ఇలాంటి నిందితుడు ఎక్కడా లేడు. ఇన్ని కేసులుండే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలో ఎవరూ లేరు. సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఈ విధంగా కేసులన్నీ పెట్టించుకొని ఇక్కడికి వస్తున్నాడు. ఈరోజు ఇది కూడా బయట వచ్చిందంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిపైన నేరాలున్నా ఎవరిపైన కేసులున్నా ఇవన్నీ కూడా పబ్లిసైజ్ చేయాలి. మళ్ళా ఇంకోటి ఉంది, ఈయన ఖర్చులతోనే 3 సార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఇలాంటి కరుడు కట్టిన నేరస్తుడని ప్రజలకందరికీ తెలియాలి. తర్వాత ఎన్నికల్లో మీరు ఓటేయాలి అంటే కరుడు కట్టిన నేరస్తుడికి ఓటేస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని? మొన్ననే చూశారు డేటా సెంటర్లో సేవామిత్ర డేటా అంతా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇస్తారు. నిన్ననే మళ్ళా మీరు చూస్తే ఫామ్ 7 పెట్టి మొత్తం మన ఓట్లన్నీ తీసేస్తారు. నిన్న వాళ్ళ ఇంట్లో ఒక విషయం జరిగింది, మీరు చూశారు, వివేకానంద రెడ్డి గారి హత్యని గుండెపోటు మరణం కింద చిత్రీకరించారు. ఇక్కడే సాక్షి పేపర్ టీవీ ఉంటుంది, పనికిరాని టీవీ. అన్ని తప్పుడు వార్తలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. అన్ని తప్పుడు వార్తలే. ఇప్పుడే పీతాని ఇక్కడ ఉంటే నేను అటు పోతానే, పీతాని పార్టీ మారిపోతున్నాడు, పోటీ మానేస్తున్నాడు, చేస్తున్నాడు. కొంచెమైనా బుద్ధైనా ఉండాలి, జ్ఞానమైనా ఉండాలి ఇలాంటి తప్పుడు వార్తలు వేయడానికి. ఏదంటే అది ఒక ఆంబోతుమారిగా తయారయ్యారు వీళ్ళు. ఇష్టానుసారంగా చేయడం, అడిగితే రాజకీయం, అడిగితే మీరే చేశారని ఎదురుదాడి చేయడం. అమెరికాలో మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. నేరస్తుడు కరుణగట్టి నేరస్తుడు అంటే మన జగన్మోహన్ రెడ్డి మారిగా ఎన్ని కేసులన్నా పెట్టండి నవ్వుతూ మాట్లాడతాడు, ఎన్ని తప్పుడు పనులు చేయండి హుషారుగా నడుస్తూ ఉంటాడు. అంటే మనల్ని మోసం చేయడానికి, నేను ఏ తప్పు చేయలేదని. ఇంకో పక్క ఎదురుదాడి చేస్తాడు, ఇంకో పక్క అందరినీ అలాంటి వాళ్ళు చుట్టుపక్కల పెట్టుకుంటాడు, ఇంకో పక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేశావు తప్పు చేశావని. అయినా ఇంకా తప్పులు చేస్తానే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇది బద్దలవుతుంది, అతనే ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో కాంగ్రెస్ పార్టీ విభజన చేసి ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి 1 ఓటు రాలా 2% ఓట్లు వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, దానికంటే ఘోరం విభజన చట్టంలో ఉండే హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి జతకట్టాడు. ఇంకో పక్క
మనకు రావాల్సిన ఆస్తుల్లో వాటా 100,00,000 కోట్లు రావాలి, అవి ఇవ్వకుండా ఎగ్గొట్టి కేసీఆర్తో ఈయన జతగట్టే పరిస్థితికి వచ్చాడు. ఎంత ద్రోహం తమ్ముళ్ళు ఇది! ఇది జాతి ద్రోహమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి పార్టీకి ఉండడానికి అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ వ్యక్తులు ఓట్లు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, వేస్తారా మీరు ఒక్క ఓటా? మీరు ప్రజలకు చెప్తారా లేదా? ఒకప్పుడు వియత్నాం అమెరికాకు యుద్ధాలు వస్తాయి. అమెరికా పెద్ద దేశం, వియత్నాం చిన్న దేశం. అప్పుడు వియత్నాం ఒకటే మాట చెప్తుంది, మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలందరూ ఒకటికండి, మీరే సైనికులుగా పోరాడమని చెప్తారు. దేశంలో అందరూ సైనికులుగా పోరాడతారు. 55,000 మంది అమెరికా సైన్యాన్ని చంపేస్తారు. అప్పుడు అమెరికా గుర్తుపెట్టుకుని ఈ దేశాన్ని మనం ఏం చేయలేమని ఓటమిని ఒప్పుకొని అమెరికాకి వెళ్ళిపోతారు. అది వియత్నాం చూపించిన స్ఫూర్తి. నేను అడుగుతున్నా, మోడీ మీకు ఒకటి ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఇక్కడ ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు సరఫరా ఢిల్లీ నుంచి వస్తుంది. మోడీ కరెంటు ఇస్తే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. అవి రెండు ఏది ఆపేసినా ఆడికి అయిపోతుంది. కానీ ఆయన స్విచ్ చేసినా, ఆయన కరెంట్ ఇచ్చినా మీరు ఒక పని చేయాలి, ఈ ఫ్యాన్ ని చిత్తు చిత్తుగా చితగొట్టి అడ్రస్ గల్లం తెరిగి చేయాలి. వీళ్ళకొక్క ఓటు వేయడానికన్నా అర్హత ఉందా? వీళ్ళ మీటింగ్లు పోవడం న్యాయమా? మనం వీళ్ళ మీటింగ్లు వెలవెలబోవాలి. ఒక రాజకీయ పార్టీగా మనం బాయ్కాట్ చేయాలి. తప్పుడు వ్యక్తుల్ని సహకరిస్తే, వాళ్ళని ఫాలో అయితే మనకు చాలా నష్టాలు వస్తాయి. నేను అడుగుతున్నా, బాధతో అడుగుతున్నా, ఆవేశంతో అడుగుతున్నా, కోపంగా అడుగుతున్నా, కేసీఆర్ ఎవరు ఇక్కడ పెత్తనం చేయడానికి? ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా? ఏమంటారు మీరు? ఆత్మగౌరవాన్ని చంపుకుంటామా? పోరాటానికి సిద్ధంగా ఉన్నామా? నమ్మకమేనా? చెప్పండి, పోరాటానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి. ఏమా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా వీరవనితల తల్లి. ఝాన్సీ లక్ష్యం మారకు మీరు పోరాడాలి అవసరమైతే. మీకు కూడా బ్రహ్మాండమైన తెలివితేటలున్నాయి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఒక్కసారి మోసపోతే శాశ్వతంగా నష్టపోతాం. అందుకే నేను అడుగుతున్నా, ఇది క్రూషియల్ ఎలక్షనే కాదు. కేసీఆర్ అంటున్నాడు 16 సీట్లు నేను గెలుస్తానని. అందరిని లాగేశాడు. అక్కడ ఎవరో మాట్లాడరు. అక్కడ ఒక డిక్టేటర్ పాలన, ఎమర్జెన్సీ మారిగా ఉంటుంది, దాడులు చేస్తారు, ఆర్థిక ఉగ్రవాదుల మారిగా ప్రవర్తిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, మీరు నాకు శక్తినివ్వండి, 25 సీట్లు గెలిపించండి, 175 అసెంబ్లీ గెలిపించండి. ఈ కేసీఆర్ ఎవరో నేను చూస్తా, వీళ్ళ పెత్తనం ఏంటో నేను తేల్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ రాష్ట్రంలో ఉండి అందరినీ ఒకటే కోరుతున్నా, 5 కోట్ల మంది ప్రజలే సైనికులు రేపు జరిగే ఎన్నికల యుద్ధానికి. మీరు క్యాండిడేట్ ని చూడొద్దండి, నన్ను చూడండి. మీరు గెలిపించండి. ఎవరైనా తప్పులు చేస్తే నేనే నియంత్రణ చేస్తా, నేనే కంట్రోల్ చేస్తా, మీకు సుపరిపాలన ఇస్తా, మీకు అందుబాటులో ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని అందరం ఉంటాం, మంత్రులు కూడా ఉంటాం, నేను కూడా ఉంటా, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తా. కార్యకర్తలకు నాయకులకు కోరుతున్నా, మీరు కూడా చూడండి, నిద్రపోవద్దండి. ఇది మీకోసమే కాదు, పార్టీ కోసమే కాదు, భావితరాలకు మనం చేసే త్యాగం, మనం పడే కష్టం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, మిమ్మల్ని అన్ని పనులు చేశాం, ఒకటి రెండు పనులు కాదు, మీరు పనులు అనేటివి సునాయాసంగా అన్ని కూడా పూర్తి చేశాం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఈరోజు కరెంటు కొరత ఎక్కడన్నా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 గంటల వ్యవసాయానికి ఇస్తున్నాం లేదని అడుగుతున్నా. ఇంకో పక్కన కియా మోటార్ కానీ, ఇసూజు కానీ, హీరో కానీ, అశోక్ లేలండ్ కానీ,
ఎస్సీఎల్ గారు లాంటి కంపెనీలు తెచ్చాం. ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలని ఎడిగి చెప్పండి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసావా లేదా? మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఇంకో పక్క 30 లక్షల ఇండ్లు కట్టాం. ఇప్పుడే చెప్పాను పట్టణంలో కూడా ప్రతి ఒక్కరికి పర్మనెంట్ ఇల్లు ఉండాలి, ఆనందంగా ఉండాలి, నా సొంత ఇంట్లో ఉండాలని ఒక ఆనందం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒకప్పుడు సాగునీరు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి పంటలు పూర్తిగా కాపాడుతున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన కార్పొరేట్ వైద్యం అందరికీ ఇస్తున్నాం, వంట గ్యాస్ అందరికీ ఇస్తున్నాం, మరుగుదొడ్లు కట్టి ఆత్మగౌరవాన్ని కాపాడాం. రేపు నెలలో మీరు మళ్ళా గుర్తుపెట్టుకోండి, 2000 రూపాయలు పింఛను వస్తుంది, యువతకు నిరుద్యోగ భృతి 2000 రూపాయలు వస్తుంది, 3వ విడత పసుపు కుంకుమ 4000 రూపాయలు. ఏం తల్లి తెలుసా ఎప్పుడని మీకు తెలుసా? 4వ తారీఖు మీ అకౌంట్లోకి వస్తుంది. మీరందరూ పసుపు కుంకుమ డ్రా చేస్తున్నారు, ఎప్పుడో ఇచ్చేశాను, చెక్కులు కూడా మీకు ఇచ్చేసాను, అవునా కాదా? రైతులకి 4వ విడత 5వ విడత రుణమాఫీ మొత్తం మీ అకౌంట్లోకి వస్తుంది తమ్ముళ్ళు, ముందు ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్లోకి వస్తుంది. దానికి కూడా ఆర్డర్లు అయిపోయినాయి. ఇంకో పక్క 1 విడత అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి మీకు. నేను ఒకటే ఆలోచిస్తాను, ఇస్తా ఉండడమే మీకు, మిమ్మల్ని ఎంఫవర్ చేస్తాను, ఇంకా చేస్తాను. భగవంతుడు ఇంకా నాకు శక్తి ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం, సాగునీరు సమస్య లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని పనులు చేయడానికి తెలుగుదేశం పార్టీ అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా కోడికత్తె పార్టీకి 2-3 సీట్లు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు 2-3 సీట్లు కోడికత్తె పార్టీ గెలిపిస్తే టీఆర్ఎస్ కేసీఆర్ అకౌంట్లో పడుతుంది, అక్కడి నుంచి ఆయన మన మీద సవాలు విసిరుతాడు. అంటే మన వేలుతో మనకన్నే పడవాలనుకుంటున్నాడు కేసీఆర్. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్ళు ఎట్టయితే నీకు సపోర్ట్ చేశారనుకుంటున్నావో, మేమందరం కూడా ఐకమత్యమైతే నీ ఆటలు సాగవు, సాగనివ్వు అని మరొకసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. మొన్నటి వరకు వస్తానన్నాడు పాపం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. నేను కూడా అనుకున్న సన్మానం చేద్దాం వస్తాడే అనుకున్నా. ఆహ్వానించారు, రాబోయ బాగానే ఉంటుంది, నువ్వు గొప్ప నాయకుడివి, అంతర్జాతీయ నాయకుడివి, రా అని చెప్పాను. వచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు అంటున్నాను, నేను వస్తే మీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేస్తాను, డబ్బులు పంపిస్తానంటున్నాడు. నేను అడుగుతున్న ముసుగులు వద్దు. కేసీఆర్ కానీ మోడీ కానీ ముసుగులు తీయండి. ముగ్గురు కలిసి రండి. మీ కథ ఏంటో ఒకేసారి ముగ్గురు కథ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు మూకమ్ముడి దాడి, మన మీద ఒత్తిడి, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, బాధేస్తుంది. అయితే ఇప్పుడు తిరుగుబాటు తప్ప ఇంకొక మార్గం లేదు. వీళ్ళకు గుణపాఠం చెప్పడం తప్ప వేరే ఆలోచన లేదు. ఆ గుణపాఠం మీ ఓటు ఆయుధం. 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఎవరు కూడా డిపాజిట్ కూడా రావడానికి వీలు లేదు. 5 కోట్ల మంది ఒకే ముక్త కంఠం, ఒకే మార్గం, అది సైకిల్ గుర్తుకు ఓటేసే ఏకైక మార్గం తప్ప ఇంకోటి లేదు. అదే రాజమార్గం, అదే రాబోయే రోజుల అభివృద్ధికి మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీ పౌరుషం పెరగాలి, మీ ఉత్సాహం వినుమడింపాలి. ఆత్మవిశ్వాసంతోనే కాదు, ఆత్మగౌరవం కోసం పెత్తందారి వ్యవస్థ కేసీఆర్ కానీ ఇంకొకరు మనం ఎదు చేయడానికి లేదు. వేరే రాష్ట్రం
మన మీద దాడి చేయాలనుకున్నా, మన మీద పెత్తనం చేయాలనుకున్నా మనం చేతగాని వాళ్ళం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా ఒప్పుకుంటారు, కానీ డబ్బులపైన పర్వాలా సంపాదిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని పోయిన తర్వాత మనం బతికినా చచ్చినా ఒకటే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా డబ్బులు పోయినప్పుడు నేను బాధపడలేదు. సంపాదిస్తాను నమ్మకం నాకుంది, కానీ బాధపడిన తిట్టినప్పుడు బాధపడ్డా, ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నప్పుడు బాధపడ్డా, నా ప్రజలను తిట్టినప్పుడు బాధపడ్డా. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి ఉండాలి, తెలుగు జాతి ఉండాలనుకున్నా, అది ఆసరాగా తీసుకుని మన మీద దాడులు చేసినప్పుడు అనుకున్నా,